5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు టీడీపీ గ్యారంటీ ఇస్తుందని కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం మద్దురుపాడులో మాలేపాటి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా టీడీపీ అమలు చేయబోయే పథకాలను తెలిపే కరపత్రాలను స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. అనంతరం మాలేపాటి టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. మహాశక్తి పథకం ద్వారా ఆడబిడ్డనిధి, తల్లి వందనం, దీపం పథకంలో ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, అదేవిధంగా యువగలం పథకంలో భాగంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000, బీసీలకు రక్షణ పథకం, ఇంటింటికి నీరు, పూర్టు రిచ్ వంటి పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్, మంచాల ప్రసాద్, గొట్టిపాటి మనోరమ, అమరజ్యోతి, శ్రీదేవి, వాసంతి, అశ్విని, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావల మున్సిపాలిటీ మద్దురుపాడు 1వ వార్డులో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి ఈ పాంప్లెట్ ఇచ్చి 5 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ ఏంటంటే మహాశక్తి, ప్రతి ఆడపడుచుకి 1500 నెలకు. అదేవిధంగా ఆడబిడ్డ పిల్లలు, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఎవరైనా స్కూల్ పత్రులు ఎంతమంది ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000, ప్రతి ఇంటికి 3 సిలిండర్ ఫ్రీ, ప్రతి ఆడపడుచుకి బస్ ఛార్జ్ ఫ్రీ. ఈ జిల్లాలో ఎక్కడ తిరిగినా అదేవిధంగా యువత చదువుకున్న వాళ్ళు ఉంటే నిరుద్యోగ వృత్తి కింద 3,000, ప్రతి ఇంటికి కుళాయి ఫ్రీ, మంచినీళ్ళు కుళాయి, రైతు భరోసా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000. విధంగా 6 మేనిఫెస్టోలు మన మహానాడులో వదలడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజు చాలా ఉన్నాయి. అదేవిధంగా బీసీలకి ప్రత్యేక రక్షణ, ఇంకా కూడా నెక్స్ట్ ఉగాదికి పెద్ద మేనిఫెస్టోలు ఇవ్వబోతున్నారు. మేమేంటంటే దీన్ని ఈ సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది, సంపద సృష్టించగలరు, ఈ మేనిఫెస్టోలో చెప్పినని ఇవ్వగలరు. అది ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యం. ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే, ఈ రాష్ట్రం మనం భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ప్రతి యువతకి ఇంకా ఆయన చెప్పింది తక్కువ, చేసేది ఎక్కువ. వనరులు ఉన్నాయి, ఆదివారి వనరులు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి బడ్జెట్ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పట్టించుకోవట్లేదు. ఆయన పని అనేదే కోల్చడం. ఫస్ట్ ప్రజావేదిక పిలిచాడు, వాళ్ళు అదే పందాలు ఎక్కడ పెట్టే కోల్చడమే, వాళ్ళు ఎక్కడ కట్టేది ఉండదు. అందుకని మనందరం కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు గారి భవిష్యత్తు ఇవ్వగలరు, ఆయనే మన భవిష్యత్తు, బాబు గారి భవిష్యత్తు అని అందరూ సిద్ధంగా ఉన్నాం. రాబోయే 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాం, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈరోజు వైసీపీ వాళ్ళు చేసేది కేవలం మాఫియా. సాక్షాత్ ముఖ్యమంత్రి ఉంటే లిక్కర్ మాఫియా, ఆయన పని నిద్రలేస్తే లిక్కర్ లిక్కర్ ఏం చేయాలి, ఏ బ్రాండ్ పెట్టాలి, ఏ బ్రాండ్ ఎంత వస్తుంది, ఇదొకటే నేను చెప్పాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.